నమస్తే 99 టీవీ న్యూస్ కి స్వాగతం. బురిటిల్లో ముందుగా హెడ్లైన్స్. ఆంధ్రప్రదేశ్ రాజకీయం బాధిత రాష్ట్రం, హోదా ఇస్తామని కేంద్రం మోసం చేసిందన్న బాబు. ప్రజా సమస్యల పరిష్కారానికే జనబాట, పార్టీ కోసం జన సైనికులు కష్టపడాలన్న తోట చంద్రశేఖర్. కాంగ్రెస్ కు నాదెళ్ల మనోహర్ రాజీనామా, రేపు పవన్ సమక్షంలో చేరిక. రియల్ టైం గవర్నెన్స్ తో మెరుగైన సేవలు, టెక్నాలజీ వినియోగంలో ముందున్నామన్న లోకేష్. ఆర్థిక సంఘం పేరు చెప్పి ఏపీకి హోదా ఇవ్వలేదు, సంచలన కామెంట్లు చేసిన ఫైనాన్స్ కమిషనర్. ఉత్తర కోస్తాపై ప్రకృతి పంజా, తుఫాన్ దాటికే 8 మంది దుర్మరణం. శ్రీకాకుళం విజయనగరంలో తిత్లీ తుఫాన్ భీభత్సం, లోతట్టు ప్రాంతాలు జలమయం. కాంగ్రెస్ కు కేడర్ లేదు, టీడీపీకి లీడర్ లేదు, మహాకూటమికి ప్రజలు బుద్ధి చెప్పాలన్న కేటీఆర్. అమరవీరుల త్యాగాలపై మాట్లాడే హక్కు లేదు, జీవన్ రెడ్డికి ఎంపీ కవిత కౌంటర్. కూటమిలో కొనసాగుతుందా లేక గుడ్ బై చెప్తుందా, రేపు జనసమితి కీలక సమావేశం. అమరవీరులకు కాంగ్రెస్ నేతల నివాళులు, మహాకూటమితో టీఆర్ఎస్ కు భయం పట్టుకుందన్న ఉత్తమ్. జనాలు మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారు, కేసీఆర్ పై నిప్పులు చెరిగిన రేవంత్. టీఆర్ఎస్ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది, కేసీఆర్ పాలనలో అభివృద్ధి శూన్యమన్న డీకే అరుణ. ఎన్నికల ముందు కాంగ్రెస్ కు షాక్, బీజేపీలో చేరిన దామోదర రాజు నరసింహ సతీమణి. మహిళా సంఘాల రుణ పరిమితి పెంచుతాం, తెలంగాణ ప్రజలు బీజేపీని గెలిపించాలన్న లక్ష్మణ్. నాలుగేళ్లుగా తెలంగాణ ప్రజల్ని మోసం చేశారు, కేసీఆర్ పై విజయశాంతి మండిపాదు. తెలంగాణలో ఆర్ఎస్ఎస్ రాజ్యం రాదు, అమిత్ షాకు అసలుద్దీన్ కౌంటర్. బాలకృష్ణుడు కలుస్తున్న టీటీడీపీ నేతలు, రాజకీయాలతో పాటు ఎన్టీఆర్ బయోపిక్ పై చర్చ. రాఫెల్ స్కామ్ పై మళ్లీ ఆరోపణలు, మోదీ సర్కార్ పై రాహుల్ ఆగ్రహం. కేంద్ర మంత్రి పదవికి రాజీనామా యోచనలో అక్బర్, ఫారిన్ ట్రిప్ తర్వాత ప్రకటించే ఛాన్స్. పుతిన్ని ఎందుకు కలిశారో చెప్పాలి, సోనియాకు సుబ్రహ్మణ్య స్వామి సూటి ప్రశ్న. కార్తీ చిదంబరానికి షాక్, దేశ విదేశాల్లోని ఆస్తుల సీజ్. బంగ్లాదేశ్ తీవ్రవాదులతో రహస్య మంత్రాలు, భారత్పై మళ్లీ ఉగ్రదాడికి పాక్ యత్నాలు. ఘనంగా మిస్ హైదరాబాద్ 2018 పోటీలు, కిరీటం చేజిక్కించుకున్న గౌరీ ప్రియ. ప్రేక్షకుల ముందుకు అరవింద సమేత వీరరాఘవ, నటనతో అదరగొట్టిన ఎన్టీఆర్.